గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా చేనేత వృత్తి అనేటటువంటిది జరిగే పరిస్థితి లేదు. పడుగు పట్టడం కానీ, మగ్గం వేయటం కానీ, మేతకు అనువైనటువంటి వాతావరణం కానీ లేకపోవడం వల్ల పని లేక ఖాళీగా ఉన్నారు. ఒకవైపు ఇప్పటిదాకా కరోనా పాండమిక్ సిచ్యువేషన్తో చేనేత వృత్తి అనేటటువంటిది ఒక రకంగా పూర్తిగా స్తబ్దతగా అయిపోయింది. కార్మికులకు పని లేదు, పని లేక రోజువారి రోజు గడవడం కూడా ఇబ్బంది పడేటటువంటి కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఇదే టైంలో ఇప్పుడిప్పుడే పని ప్రారంభమయ్యి పడుగునేసేటటువంటి దశలో మళ్ళీ వర్షాలు చుట్టుముట్టినాయి. ఈ కారణంగా చేనేత కార్మికుల పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా పని లేక, ఇంటి ఇచ్చే వాళ్ళు లేక, వాతావరణం అనుకూలించక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది మాట్లాడాను. ప్రభుత్వం 82,000 మగ్గాలను గుర్తించింది. మగ్గమున్న కార్మికులు వీళ్ళనే ఆధారంగా చేసుకుని ఉపవృత్తుల్లో ఉన్నవారు దాదాపుగా 4 లక్షల పైన ఉంటారు. అంటే ఆ 4 లక్షల మందికి మరలా ఉపవృత్తులుగా సపోర్టెడ్ వృత్తిగా చేసేటువంటి వాళ్ళు ఇంకొక 4 లక్షలు ఉంటారు. ఉపవృత్తుల్లో ఉన్నటువంటి ఉపవృత్తులు కాకుండా ఆ 11 ఉపవృత్తులు ఉండేటువంటి 4, అంటే దాదాపు 15 లక్షల మంది ఈ చేనేత వృత్తి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధారపడతారు. ఈ కారణంగా పూర్తిగా వీళ్ళందరూ పని కోల్పోయారు. మూలికి దానికేమంటుగా అసలే పనిమికి అలాడిపోతున్న చేనేత కారణం ఒక 4 రోజుల నుంచి వర్షాల మూలంగా ఎక్కడ పని లేదు, పని చేసుకునే పరిస్థితి లేదు, ఉన్నటువంటి నూలు నేసే పరిస్థితి లేదు. దమ్ము పేడిపోయి, తడిపెట్టిపోయి, అది చుట్టు పట్టిపోయి, పొగలు రాలిపోయి, ఆ చీర కూడా బయట ఏదన్నా ఆశ దొడుకుందామన్నా, అల్లు కట్టుకుందామన్నా కూడా కట్టే పరిస్థితి లేదు. వర్షాలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు అర్థం కాదు. పూర్తిగా కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే వెంటనే ఏదో ఒక పద్ధతిలో మేమైతే ఒక 1,50,000 రూపాయలు ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అయితే తక్షణం రైస్ అట్లాగే కిరోసిన్ ఇట్లాంటివి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఇస్తే వీళ్ళు ఏదన్నా కొంతవరకు శాత తీర్చుకోగలరు. పూర్తిగా అప్పులు పాలైపోయి అనేక చోట్ల బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ఇండియాలో దిక్కుదోచిన పరిస్థితులు ఉన్నారు. ఇలా ఉంటే మరి కొంతకాలం వెళ్ళకపోతే బతుకుతలు లేని క్రమంలో ఆకలి సవాలు వచ్చేటువంటి కూడా జరగచ్చు. 1994లో కానీ 2004లో కానీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడే ప్రభుత్వం పూర్తిగా ఆదుకోలేకపోయింది. అప్పుడే ఆకలి సవాలు వచ్చినాయి. ప్రభుత్వం దాదాపు 2,500 దాకా పెన్షన్ ఇస్తుంది కదా, పెన్షన్ ఎంత మందికి వస్తుంది? లేదా 2,500 కుటుంబానికి సరిపోద్దా? దాదాపుగా భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు, 2,500 సరిపోద్దా? దాదాపు ఈ రోజు 1,500 దాకా ఒక కుటుంబానికి ఒక రోజుకి వస్తుంది. అంటే 30-35,000 రూపాయలు కావాల్సింది అవసరం. నామినల్ గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహారం తిని బతకాలంటే, మనిషి జీవించే ఆహారం బతకాలంటే 30,000 దాకా, 2,500 దాకా సరిపోద్ది. పని లేదు, వర్షాలకి పడుగు దెబ్బతినిపోయి, మగ్గం మీద పడుగుచ్చే వాళ్ళ ఇచ్చేవాళ్ళు లేడు. ఇక కరోనా అసలు ఎవరు లేరు, ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పాలే ఉండవు. అగ్ర సవాలు అంటే ప్రత్యేకంగా ఎక్కడో జరగవు. ఆహారం లేక అప్పులు కుట్టక అడిగేవాడే ఆత్మన్యూనత భావంలో వెళ్ళిపోయి ఉరేసుకొని చనిపోవటము, లేకపోతే శిక్ష చెల్లిమే చనిపోవటం ఆకలి చావు ఉంది. ప్రత్యేకంగా ఉండదు. 2004లో అదే జరిగింది, 1999లో అదే జరిగింది. కాబట్టి నివారించాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఇటువంటి సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల్ని తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ఆదుకోవాలి అని అంటే 20,000 రూపాయల ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, 20 కేజీ భూమి ఇవ్వాలి, పప్పు ఉప్పు ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక భరోసా మేము ఉన్నాం అంటే కల్పించగలిగింది. ఇందులో ఆ కుటుంబ బతుక బతక పని లేక, పనిచ్చేవాడు లేక, పని లేక ఎట్టా బతకాలి? జీవించాలి కదా, హక్కు వాళ్ళకు ఉంది కదా. సరే సరే, రైట్ అండి.